హాయ్ మీలో ఎవరికైనా పొలిటికల్ పర్సనల్ ప్రొఫెషనల్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి సత్యనారాయణ గారు దీనికి ముందు వీడియోలో మనం పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ గురించి మనం ఆడుకున్నాం అయితే ఆడియన్స్ ఇంకొక టాపిక్ కూడా అడుగుతున్నారు మెటల్ సెక్టార్ గురించి అసలు మెటల్ సెక్టార్లో ఏ స్టాక్స్ బాగుంటాయి మరి వీటిల్లో పెట్టుబడి పెట్టే ముందు తప్పనిసరిగా ఎటువంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని కూడా అడుగుతున్నారు సో ప్రేక్షకులకు కొన్నింటిని ఉదాహరణగా అవగాహన కొరకు మాత్రమే కొన్నింటిని సూచించగలరు ఓకే ఇది మంచి ప్రశ్నే ఎందుకు అంటే చాలామందికి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు అనగానే ఒక విధమైన అపోహ ఉంటుంది అవి పెరగవు అవి మూమెంట్ ఉండవు అవి పెద్దగా మనకి రిటర్న్స్ ఇవ్వవు అనేది ఉంటుంది అయితే జనరల్గా ఇరవై ఎనిమిది సెక్టార్ల వరకు ఉన్నాయి అన్ని సెక్టార్లు కలిపితే అంటే రియల్ ఎస్టేటు ఫార్మా ఎడ్యుకేషన్ బ్యాంకింగ్ ప్రైవేటు టెలికము మీడియా ఇన్సూరెన్సు ఇలా సెక్టార్లు ఏవైతున్నాయో మెటల్ సెక్టార్ ఒకటి ఈ మెటల్ సెక్టార్ అనేది ఎప్పుడు మనం వాడుకునేటటువంటిదే నిత్యావసరాల్లో ఇది ఉండేటటువంటి అంటే రియల్ ఎస్టేట్ కానీ దేనికైనా మెటల్ సెక్టార్ ఓకే ఈ మెటల్ సెక్టార్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము ఈ మెటల్ సెక్టార్లో కూడా సేమ్ మళ్ళీ ఏవేవేం కంపెనీలు ఉన్నాయో చూసుకోవాలి వాటితో పాటు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ప్రాఫిట్ ఎంత వస్తుంది ఏ ఏ కంపెనీ ఎంతెంత ఇయర్లీ ప్రాఫిట్ క్వార్టర్లీ ప్రాఫిట్ హాఫ్ ఇయర్లీ ప్రాఫిట్ నైన్ మంత్స్ ప్రాఫిట్ మళ్ళీ ఇయర్లీ ప్రాఫిట్ అంటే నీ ఎన్నేళ్ల నుంచి ఆ కంపెనీ ఎంత ప్రాఫిట్ వస్తుందో చూసుకోవాలి ఉదాహరణకి ఇక్కడ వచ్చి మనకి హయ్యెస్ట్గా ఏదైతే ప్రాఫిట్ ఉందో మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో వేదాంత ఉంది వేదాంత పదకొండు వేల ఆరు వందల రెండు కోట్లుంది ఇక మళ్ళీ పిఈ రేషియోలు సేమ్ పిఈ రేషియో వచ్చి ఆరు పాయింట్ ఏడు ఒకటి ఉంది సెక్టార్ పిఈ వచ్చి ఇరవై పాయింట్ మూడు ఉంది దీంట్లో అదర్ ఇన్కము రెగ్యులర్ ఇన్కమ్ అని రెండు ఇన్కమ్లు ఉంటాయి అవి గమనించాలి మనం రెగ్యులర్ ఇన్కమ్ అంటే బిజినెస్ చేస్తూ వచ్చినట్టు వంటి ఇన్కము రెగ్యులర్ ఇన్కమ్ అదర్ ఇన్కమ్ అంటే ఒకవేళ ల్యాండు బ్యాంక్ ఉంటుంది ల్యాండ్ బ్యాంకుల్లో నుంచి ల్యాండ్ కొన్ని ఎకరాలు అమ్ముతుంది అప్పుడు పైసలు వస్తాయి కొన్ని స్క్రాప్ అమ్ముతుంది అప్పుడు వస్తాయి కొన్ని రెండోది కొన్ని కంపెనీలు ఫార్మా కంపెనీలు జనరల్గా ఎక్కడో కోర్టులో యుఎస్లోనో ఎక్కడో ఎక్కడ దగ్గర ఒక సూట్ ఫైల్ చేస్తాయి అవి ఏం ల్యాండ్లు పడతాయి బట్టి ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అవుతాయి అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్లు అవుతాయి అప్పుడు పెద్ద మొత్తం వస్తాయి ఆ కంపెనీలకి లాస్ట్ ఇయర్ అరవిందోకి వచ్చింది అట్లా నాలుగు వేల కోట్లు వచ్చింది ఇప్పుడు కిరీ ఇండస్ట్రీస్కి మూడు వేల ఐదు వందల కోట్లు వస్తుంది ఈ మధ్య ఇన్ఫో ఎడ్జికి ఆల్రెడీ వచ్చేసింది కూడా అదర్ ఇన్కమ్ అవి మనం గమనించాలి ఇక తర్వాత ఆర్ఓసిఈ ఉదాహరణకి ఇప్పుడు వేదాంతం ఉంది ఆర్ఓసిఈ వచ్చి పంతొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది ఉంది జనరల్గా మనం ఇరవై చూస్తాం ఇరవైకి దగ్గరలో ఉంది ఈ పారామీటర్స్లో కూడా ఇరవై ఇరవై అని అనుకున్నా ఇరవై పైనుంటే ఓకే ఇరవైకి ఒకటి అర కొంచెం తక్కువ ఉన్నా ఏం కాదు ఎందుకంటే మిగిలిన పారామీటర్స్ ప్రకారంగా అంటే ఏంది ప్రాఫిట్ బాగా ఉండి ప్రమోటర్ స్టేక్ బాగా ఉండి ఆ సెక్టార్ కనుక గ్రోత్ ఉన్నటువంటి సెక్టార్ అయి ఉండి ఆ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది కూడా బాగా మునుముందు డెవలప్ ఉండేటటువంటిదైతే అటువంటి అప్పుడు ఒక పర్సెంట్ అటు ఇటుకున్నా కానీ ఆర్ఓఈలు ఆర్ఓసీలు నెగ్లిజిబుల్ అనమాట ఇప్పుడు ఆర్ఓసీఈ వచ్చి పంతొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది మరి ఆర్ఓఈ వచ్చి ఇరవై పాయింట్ నాలుగు రెండు ఓకే ఇరవై పైన ఉంది కాబట్టి మనమేమి దాని గురించి ఆలోచించక్కర్లేదు ఇక రిజర్వులు వచ్చి అరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఒక్క కోట్లు ఉన్నాయి దీనికి డెట్ వచ్చి యాభై ఒక్క ఐదు వందల డెబ్బై కోట్లు మళ్ళీ సేమ్ దీంట్లోనే షార్ట్ టర్మ్ డెట్లు లాంగ్ టర్మ్ డెట్లు అట్లా ఉంటాయి ప్రమోటర్ స్టేక్ వచ్చి అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది ఉంది అంటే జనరల్గా ప్రమోటర్ స్టేక్ ఎప్పుడైనా కానీ మనం ఎక్కువ ఉండాలనే చూస్తాము ఇక తర్వాత ఈ విధంగా మనము ప్రతి కంపెనీని స్కాన్ చేసుకోవాలి ఈ ఇలా మెటల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి మెటల్ వచ్చి జేఎస్డబ్ల్యూ స్టీలు టాటా స్టీలు ఎన్ఎండిసి సెయిలు జిందాల్ స్టీలు హిండాల్కో నేషన్ అల్యూమినియం రత్నమణి మెటలు ఇవి మెటల్స్ కిందకి వస్తాయి హిందుస్థాన్ కాపరు ఇవి ఇక మనము ఆల్ టైమ్ హై చూడాలి ఆల్ టైం హై వచ్చి వేదాంత వచ్చి నాలుగు వందల తొంభై నాలుగు ముప్పై వేసలు ఫిఫ్టీ టూ వీక్ వచ్చి నూట యాభై ఆరు పది పైసలు ఫిఫ్టీ టూ వీక్ హై వచ్చి మూడు వందల ఎనభై ఐదు తొంభై పైసలు ఇక పబ్లిక్ వచ్చి థర్టీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంటు బుక్ వాల్యూ వచ్చి నూట డెబ్బై మూడు డెబ్బై తొమ్మిది పైసలు ఎఫ్ఐఐలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చి ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది అసలు ఇది మల్టీనేషనల్ కంపెనీ ఎంఎన్సీ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ ఒకప్పుడు సీసా గోవా అని ఒకటి ఉండేది ఎస్ఈఎస్ఏ జిఓఏ సీసా గోవా తర్వాత అది మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు తీసుకోవటం జరిగింది సీసా గోవా అని పేరు మార్చి వేదాంతగా మార్చడం జరిగింది తర్వాత డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ అంటే మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు లెవెన్ పాయింట్ నైన్ త్రీ వీళ్ళు ఉన్నారు తర్వాత డివిడెండ్ వచ్చి నైన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఇది కూడా చాలా ముఖ్యం అన్నమాట డివిడెండ్ ఏంటిది అంటే సంపాదించిన ఏదైతే నెట్ ప్రాఫిట్ ఉంటుందో ముందు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది దాని తర్వాత ఏవైతే ఖర్చులు పోగా మిగిలింది నెట్ ప్రాఫిట్ డివిడెండ్ ఇచ్చిన తర్వాత మిగిలిపోయేది రిజర్వులు అంటే ఈ గ్రాస్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ మధ్యలో ఏదైతే ఖర్చులు ఉన్నాయో డివిడెండ్ ఇస్తుంది ఇది డివిడెండ్ ఎంత ఇస్తుంది అంటే నైన్ పాయింట్ టూ ఎయిట్ జనరల్గా ఎంత మంచి కంపెనీ కూడా ఫైవ్ టు టెన్ పర్సెంటే వస్తుంది వచ్చిన సంపాదనలో డివిడెండ్గా షేర్ హోల్డర్స్కి ఇచ్చేది ఓన్లీ ఫైవ్ టు టెన్ పర్సెంటే ఎక్కువ ఇచ్చింది అంటే అది మంచి కంపెనీ అని అర్థం ఎందుకు అంటే ఏదైతే కంపెనీ సంపాదించింది ఉందనుకోండి ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఇస్తే ఇంకా నైంటీ పర్సెంట్ మిగులుతుంది ఈ నైంటీ పర్సెంటే రిజర్వులకు వెళ్తుంది అనమాట అంటే కంపెనీ ఏదైతే ఇప్పుడు మనం కూడా అంతే సంపాదించిందని నెలంతా ఖర్చు పెట్టేరు ఎందుకు ఖర్చు పెడతారు ఖర్చు పెట్టరు అంటే ఇంటి ఖర్చులు కిరాణము రెంటు ఈఎంఐలు బోగ మిగిలింది ఎంతసేపు సేవింగ్స్ ఎక్కువ చేసుకుందామని ఆలోచిస్తారు ఎంత సేవింగ్స్ ఎక్కువ ఉంది అంటే ముందు ముందు ఇంకా ఎసెట్స్ కొనుక్కుందామనో అంటే మంచిగా జీవిద్దామని అనుకుంటారు అలానే మన కంపెనీలు కూడా డివిడెండ్ ఏమి ఉండదు డివిడెండ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఇస్తాయి మిగిలిన నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ దాచి పెడతాయి అవే రిజర్వులు అనమాట అందుకని రిజర్వులు కనుక ఎంత ఎక్కువ ఉంది అంటే అంత మంచిది అనమాట ఇక తర్వాత ఫిఫ్టీ టూ వీక్ హై ఆల్ టైమ్ హై ఇంకా ఇది సింపుల్గా జనరల్గా ఇలాంటివి చాలా ఉంటాయి మనము ఒకటే ఎగ్జాంపుల్ చెప్పినాము ఇది అవగాహన కొరకే ఇది ఒక బిగినర్స్ లెర్నర్స్ కోసము అయితే ఇటువంటి సెక్టార్లో ఏదైతే గ్రోత్ ఉన్న సెక్టార్ చూసుకొని మనము గ్రోత్ ఉన్న సెక్టార్ చూడాలి ఆ సెక్టార్లో మళ్ళీ మంచి కంపెనీ ఏదో చూడాలి మళ్ళీ రేపు అంటే ఈ పారామీటర్స్ ఆర్ఓఈలు ఆర్ఓసీలు ప్రమోటర్ స్టేక్లు డెట్లు ప్లెడ్జ్లు ఫిఫ్టీ టూ వీక్ హైఈలో రేపు ముందు ముందు దీనికి ఇంకా ఉంటుందా లేదనేది కూడా గెస్ట్ చేయగలగాలి ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఉన్నాయి సాఫ్ట్వేర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసినాయి అంటే రేపు మునుముందు ఇంకా ఉంటుంది అన్నట్టు టెలికామ్ కూడా అంతే ఎందుకంటే ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుందో ఇప్పుడు ఫైవ్ జీ కూడా వచ్చేస్తుంది తర్వాత సిక్స్ జీ కూడా వచ్చేస్తుంది అంటే ఏంటిది ఇంటర్నెట్లు ఎంత యూసేజ్ కానీ ఇప్పుడు ఓటీటీలు సినిమాలు వచ్చేసినాక ఎంత యూసేజ్ అవుతుంది అంటే మామూలుగా అప్పుడు ఒక వన్ జీబీ టూ జీబీ అంటేనే ఎక్కువ ఉండేది ఇప్పుడు వన్ జీబీలు కాదు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మామూలు ఇండ్లల్లో కూడా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ జీబీలతో నడుస్తున్నాయి అంటే సెల్ ఫోన్లు జీబీలతో నడవాల్సిందే సిస్టము ల్యాప్టాప్ అంటే నలుగురు ఉన్నారు అంటే తల్లిదండ్రి ఇద్దరు పిల్లలు ఉంటే నాలుగు సెల్ ఫోన్లు ఉంటున్నాయి నాలుగు సెల్ ఫోన్లకి నాలుగు యూసేజ్లు అంటే జీబీలు జీబీలు అయిపోతుంటుంది అంటే టెలికామ్ కూడా రాబోయే రోజుల్లో ఉంటుంది అంటే ఓల్డ్ ఎకానమీ న్యూ ఎకానమీ ఇలా ఇలాగనుక మనం చేయగలిగితే ప్రతి స్క్రిప్ట్ని మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఓకే ఇది సింపుల్గా మెటల్కు సంబంధించిన విశ్లేషణ ఇది మీకు ఐడియా కోసం అవగాహన కోసము ఇది బిగినర్స్ లెర్నర్స్ కోసం తెలుసుకోవటం కోసం ఇంకా మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మళ్ళీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలుసుకొని ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు మన ప్రేక్షకులు అడిగిన మెటల్ సెక్టార్ స్టాక్స్కి సంబంధించి వాళ్ళకు ఉదాహరణగా అవగాహన కొరకు మీ విశ్లేషణ తెలియజేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్